సీఎం కడప జిల్లా మీద రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూ మీద కడప జిల్లా నేతలు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. విపక్ష నాయకుడు నా ఆస్తులు ఇవి అని సంవత్సరం ఎప్పుడన్నా ప్రకటిస్తాడ? ఎన్నికల అఫిడవిట్ లో తప్పితే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఆయన రాజీనామా చేసేది లేదు. ఆ రాజీనామా కాగితాలు కూడా వీలుంటే లాస్ట్లో స్పీకర్ మొహన్ ఏసోస్ వస్తారు. మాకు స్పెషల్ స్టేటస్ ఇకుంటే మై ఆమోదించండి అంటారు. కండిషనల్ రాజీనామాలు అంటారు. అవి ఆమోదించేది లేదు, సచ్చేది లేదు, జరిగేది లేదు. అంతకంటే పార్లమెంట్ స్టార్ట్ అయిపోయే లోపలే తెలుగుదేశం పార్టీ దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తూనే ఉన్నారు. రాష్ట్రానికి ఏదైనా సాధించి పెట్టాలా, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే పార్టీ, పోరాడే ప్రభుత్వం నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారే. ఇది ప్రజలకు అందరికీ తెలుసు. ఇదే ఆ షెడ్యూల్లో భాగమే. మార్చి 5 లోపల స్పష్టత లేకపోతే మా షెడ్యూల్ అంటే కదా డీమ్ టు బి అటాచ్మెంట్ ఈజ్ క్లోజ్ అని. వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు స్టేటస్కు వాళ్ళు ఇవ్వమన్నాక ఇతను చెప్పినా ఇతను అర్చికి పెట్టినా దానికైతే ఆమోదించరు. ఇతన్ని ఇతని కోసము కాదు, ఇతను వాళ్ళ కోసం, ఇతని అవసరం కోసం. వాళ్ళకేం అవసరం? వీళ్ళు లాబీలు చేసే వాళ్ళు లాబీలు చేస్తానే ఉంటారు. వీళ్ళ పద్ధతి లాబీలు. అక్కడ అక్కడ వాళ్ళ లాబీలకు ఒప్పుతారా ఒప్పుతారా అనే తర్వాత హోదా అనేది ఆల్రెడీ హోదా కాకుండా ప్యాకేజ్ అని ప్రయత్నంలో భాగమే ఉంటారు తప్ప మళ్ళీ హోదా అని అడిగి జగనేడి మాదిరి ఆలోచించడమే తప్పు. స్టేటస్ అనేది ముగిసిన అంశం. మేము ఆల్రెడీ రాజీనామా చేసినాం, మీ అందరికీ చెప్పినాం, స్పీకర్ గారి దగ్గర ఉంది. స్పీకర్ గారు ఒకటి మీకు ఈ సందర్భంలో చెప్పాల్సిన మీరు మంచి ప్రశ్న. ఆల్రెడీ భూమా నాగిరెడ్డి అనుకోకుండా మాతో పాటి ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని వదిలి వచ్చిన వ్యక్తి చనిపోయినాడు. ఆయన చనిపోతే ఆయన తరపున మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉండి వైఎస్ఆర్లో చేరి పోటీ చేసినాడు. స్వయంగా జగన్ రెడ్డి గారు ఒకరోజు సభ పెట్టినాడు, ఒకరోజు పెళ్లి కనిపోయినాడు, 13 రోజుల పాటు ప్రచారం చేసినాడు, డోర్ టు డోర్ చేసినాడు. లాస్ట్కు రోడ్ షో కాదు, డోర్ షో చేసినాడు. గ్యారంటీ గెలుస్తామన్నాడు. వైఎస్ఆర్ పార్టీ సీటు మాది కదా అన్నాడు. వైఎస్ఆర్ పార్టీ సీటే టీడీపీ గెలుచుకునేది. శిల్పా మోహన్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిని పోటీ చేపిస్తే వైఎస్ఆర్ సీటు ఎవరు గెలిచినారు? టీడీపీ గెలిచింది. సార్లు ఎగ్జాంపుల్ అట్ట కాదు. క్వశ్చన్ 2, రాజీనామాలు ఎందుకు ఆమోదితం తెలపలేదంటే రాష్ట్ర ప్రగతి ఆగుతాదనే ఉద్దేశంతో. అది ఎలక్షన్ షాంపిల్ సాను. వైఎస్ఆర్ సీటు కోల్పోయినాడు జగన్ రెడ్డి స్వయంగా తిరిగి 15 రోజులు స్వయంగా ప్రచారం చేసి. ఆ రాజీనామాకు ఈ రాజీనామాకు తేడా ఏంటంటే ఎందుకు స్పీకర్ గారు తన యొక్క నిర్ణయాము ఎందుకు తన దగ్గర పెట్టుకున్నాడు? దాన్ని ఎందుకు అక్కడ ఆ విధంగా అక్కడికి ఎందుకు పంపించాడు ఆయన? కోర్టు సుప్రీంకోర్టులో ఉంది మ్యాటర్. కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్న దానికి లేదు. లేకుంటే సుప్రీంకోర్టులో మ్యాటర్ లేకుంటే డెసిషన్ తీసుకున్న దానికి ఉండేది. ఏం దానికి తిరిగి తేడా ఏంది అంటే అసలు రాజీనామాలు ఒప్పుకోవడం వలన వచ్చిన లాభం ఏంది? ఒప్పుకోవడం లాభం ఏంది? ఒకటి చూశారు కదా షాంపిల్, 28,000 ఓటుతో ఓడిపోయినారు స్వయంగా తిరిగి. కాకినాడలో ఓడిపోయినాడు స్వయంగా. ఆయన నేను ఇదో గెలుస్తా అదో గెలుస్తా అని మేము ఆ పార్టీలో ఉన్నప్పుడు రోజు చెప్పేమాటే నేనే సీఎం నేనే సీఎం అని ఇప్పుడు చెప్పేమాటే. పోలింగ్ అయిపోయిన మరుసటి రోజు నుంచి మొదలుపెట్టాడు. తనకు సీఎం చిన్నపిల్లోడు చిన్నపిల్లోడు పూచికత్త చెప్పాడు చెప్తాంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇటువంటి క్యారెక్టర్ని ఎవరు ఒప్పుకోరు. స్పీకర్ ఒకరే కాదు, స్పీకర్ కోర్టు మ్యాటర్లోకి పోయింది. ఇది సబ్జెక్టు దశ దాటింది, దాటి సుప్రీంకోర్టులో ఉంది. ఒకవేళ మా రాజీనామాలు ఆమోదించకుండా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో డెసిషన్ తెచ్చుకోవచ్చు కదా అంట. కోర్టులో ఉండే మ్యాటరు స్పీకర్ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటాడు? అతను అతని యొక్క ఎమ్మెల్సీ రాజీనామా ఆయన స్వయంగా ఒప్పుకోవడము అది లోగా అక్కడ కౌన్సిల్లో జరిగింది. ఇది మాది ఇక్కడ
మేమందరము స్వయంగా ఇచ్చినాం, ఫార్మెట్లు ఇచ్చినాం. మీరు కావాలంటే ఫార్మెట్లు ఇచ్చినా లేదా వెరిఫికేషన్ రైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టే వస్తుంది. ఏమి దానికి ఏం దాపరికం ఉండదు. కానీ కోర్టులో మ్యాటర్కి పోయింది, ఇది కోర్టుకు పోలేదు. ఈ మ్యాటర్ కోర్టుకు పోలే, ఏది ఎమ్మెల్సీది ఎవరు కోర్టు ఈడ ఆమోదం లేదని కోర్టుకు పోయినారు. కోర్టు డెసిషన్ పోవరు ఏ విధంగా ఉందని కోర్టు జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. ఈ లోపల ఒకరు చనిపోవడం ఎలక్షన్ జరిగింది కదా అంట. జరిగినప్పుడు వాళ్ళకు అర్థమైంది ఇది అనవసరంగా ఎలక్షను. ఆ కర్నూలు ఎప్పుడైతే శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయడం వలన ఎలక్షన్ జరగడం వలన 2 నెలల పాటు మొత్తం డెవలప్మెంట్ బ్లాక్ అయింది. ఈ బ్లాక్ కాకూడదు అనేది కూడా రాజ్యాంగంలో ఊరికి అనవసరంగా 60 నెలలు అభివృద్ధి జరగాలి తప్ప ప్రతిసారి టెంప్ట్ అయ్యి రాజీనామాలు పెట్టేంత మాత్రాన ఆ దాదాపు 2 నుంచి 3 నెలలు బ్లాక్ అవుతుంది. ఎందుకు లేదు కోర్టుకు పవర్, కోర్టుకు పవర్స్ లేకుండా కోర్టుకు ఎందుకు పోయినారట? కోర్టుకు పవర్స్ లేకుంటే కోర్టుకు ఎందుకు పోయినారు? ఎందుకు పోయినారు? పవర్స్ ఉండబట్టే పోయినారు, ఉంటాయని కూడా పోయినారు. అదేదో కోర్టులో రాని బయటికి వాళ్ళు మళ్ళీ కోర్టులో తెచ్చుకొని స్పీకర్ని ఆన్ చేసి హోల్డ్ చేసేదాన్ని క్లోజ్ చేయొచ్చు కదా. కోర్టు డెసిషన్ తేవచ్చు కదా. స్పీకర్ గారు ఇక్కడ ఎప్పుడైతే జరగలేదో ఇప్పుడు ఎప్పుడైతే జరగలేదో ఆటోమేటిక్గా జరగలే. ఇది ఇంకొకటి మీకు లోతుకుపోతే, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలామంది డిఫెన్ వాళ్ళ ఆయన మహానేత అన్నప్పుడు నేను మహానేతతో పాటు ఉన్నాయి. మహానేత ఉన్నప్పుడు కూడా చాలా కార్యక్రమాలు జరిగినాయి. మహానేత ఉన్నప్పుడు జరగలేదేమో, మీరు వెరిఫై చేయండి మహానేత.